హాయ్ స్ట్రెండ్స్ ఈరోజు వచ్చేసి భారతదేశ నదులు నీటి వనరులు అనే పాఠ్యాంశంలో విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం రాయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ముఖ్యంగా ఈ వీడియో చేయడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకు సమాధానము విద్యా ప్రమాణానికి అనుగుణంగా ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడే మార్కులు రావడం జరుగుతుంది కాబట్టి ఆ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ప్రశ్నలను ప్రశ్నలకి సమాధానాలు ఏ విధంగా రాస్తామో చూద్దాం మొదటి విద్యా ప్రమాణం వచ్చినట్లయితే అవగాహన ఈ విషయ అవగాహన కోసము మనకు అన్న యూట్యూబ్లో అనేక వీడియోలు ఉన్నాయి నేను కూడా ఒక వీడియోను అప్లోడ్ చేశాను భారతదేశ నదులు నీటి వనరులు ఆ వీడియో చూస్తే మీకు విషయావగాహనకు సరిపోతుంది ఇక రెండవ విద్యా ప్రమాణం చూసినట్లయితే ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం మనకు ఈ రెండవ విద్యా ప్రమాణంలో చూసినట్లయితే ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో ఒకసారి చూడండి ప్రభుత్వ భూములను సాగు కోసం ఆక్రమించుకోవడం ఎక్కువ దీని ఫలితంగా అటవీ విస్తీర్ణం తగ్గి సాగు భూమి పెరుగుతుంది విస్తృతంగా అడవులను అరికివేయడం రావడం వల్ల వా అడవులు క్షీణిస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ ప్రశ్నలో సమస్యలు ఉన్నాయి సాగు భూములను ఆక్రమించుకోవడం వల్ల అడవులను నరికి వేస్తున్నాము ఒక సమస్య వచ్చింది అదేవిధంగా సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ అడవుల విస్తీర్ణం తగ్గుతుంది అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల అనేక సమస్యలు వస్తాయి అంటే మనం ప్రశ్నను ఒకటికి రెండు సార్లు చదవండి చదివినప్పుడు అందులో ఉన్న సమస్య ఏంటి ఈ ప్రశ్నలో ఉన్న సమస్య ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఇక అదేవిధంగా ఇందులో రెండో ప్రశ్న చూడండి ప్రస్తుతం భూగర్భ జలాలు ప్రజలకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్నాయి ఈ నీటిని అధికంగా తోడేస్తే దానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి భవిష్యత్ తరాలకు అందాల్సిన నీటి నిల్వలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది ఇక్కడ రెండో ప్రశ్న చూశారు కదా స్టూడెంట్స్ మనకు ఈ రెండో ప్రశ్నలో చూసినట్లయితే భూగర్భ జలాలను ఇష్టం ఉన్నట్లుగా తోడుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి అని తెలుస్తుంది దాన్ని మీరు రెండు సార్లు మూడు సార్లు చదివితే దాంట్లో ఏం తెలుస్తుంది అంటే భూగర్భ జలాలను ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా తోడేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయట అంటే భవిష్యత్తు ఇతర ప్ర ఇతర ప్రాంతాల ప్రజలకు నీళ్ళందవు అదేవిధంగా ఇష్టం వచ్చినట్లుగా నీళ్ళను తోడేస్తూ ఉంటే భవిష్యత్ తరాల ప్రజలకు కూడా నీళ్ళు అందవు అంటే నీళ్లను అధికంగా తోడేయడం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలుస్తుంది కదా అంటే ఇందులో మనకి సమస్యలు కనబడుతున్నాయి ఈ చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించండి అన్న ఈ ప్రశ్నలో మనకు సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి ఈ ప్రశ్నకు రెండో విద్యా ప్రమాణంలోని వ్యాఖ్యానించమనే ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలి అంటే మూడు స్టెప్పుల్లో సమాధానం రాయాలి ఈ సమాధానం చూసినట్లయితే మూడు స్టెప్పుల్లో రాయాలి ఈ మూడు స్టెప్పుల్లో సమాధానం ఏ విధంగా రాస్తామో చూడండి మొదటగా మనకు ఈ ప్రశ్న చదవడం వల్ల ఏమైంది అంటే భూగర్భ జలాలను అధికంగా వాడడం వల్ల సమస్యలు వస్తున్నాయి ఒక శీర్షిక పెట్టండి ఇక్కడ చూసినట్లయితే మొదటి స్టెప్ ఏంటి మీకు ఆ ప్రశ్నను చదవడం వల్ల ఆ ప్రశ్న దేని ఆ పేరాగ్రాఫ్ భూగర్భ ఆధారపడి ఉంది కాబట్టి భూగర్భ జలాలను అధికంగా వాడడము ఒకటి శీర్షిక పెట్టండి పవర్ఫుల్ శీర్షిక పెట్టండి తర్వాత వివరణ ఆ ప్రశ్నలో ఇచ్చిన దాన్నే మీరు వివరిస్తే సరిపోతుంది మీ సొంత మాటల్లో ఏ విధంగా భూగర్భ జలాలను అధికంగా ఉపయోగిస్తే ఇతర ప్రాంతాల్లో నీరు ఎండిపోతుంది అనేక ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి భవిష్యత్ తరాలకు నీటిని అంది అందించలేము భవిష్యత్ తరాలకు నీరు అందదు అంటే ఇచ్చిన ప్రశ్నలోని సమస్యలను అర్థమయ్యే విధంగా రాస్తున్నాం ఈ సమస్యలు మూడు సమస్యలు రాశాం ఏది వివరణలో మొదటి స్టెప్ ఏంటి శీర్షిక పెట్టాం రెండవ వి స్టెప్లో ఏంటి వివరణ వివరణలో మనము ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను రాశాం ఇక దీనికి ముగింపు ఏంటి అంటే ఈ ముగింపులో చూసినట్లయితే మనము ఈ వివరణలో ప్రశ్నలు ఇచ్చాము కదా ప్రశ్నలు రైస్ చేసాం ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి భూగర్భ జలాలను ఇష్టం వచ్చినట్లుగా వాడుతున్నారు అని వివరణలో చెప్పాము ముగింపులో భూగర్భ జలాలను ఇష్టం వచ్చినట్లుగా వాడకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తేవాలి ప్రశ్న మనమే ఇచ్చాము ముగింపులో సమాధానం మనమే ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా వాటర్ షెడ్ వంటి పథకాల ద్వారా నీటి పరివాహక ప్రాంతాలను పెంచి భూగర్భ జలాలను పెంపొందించాలి ఇలా అవుతేనే భవిష్యత్ తరాలకు నీరు అందుతుంది ఇక్కడ చూడండి రెండవ దాంట్లో మీరు లేవనెత్తిన ప్రశ్నలకే మూడవ దాంట్లో సమాధానం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ మూడు స్టెప్పుల్లో ఈ ప్రశ్నకు సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది వ్యాఖ్యానించుము అనే ప్రశ్నకు ఈ విధంగా రాస్తే మీకు పూర్తి మార్కులు రావడం జరుగుతుంది ఇక ఇందులో చూసినట్లయితే మనకు ఇది మూడవ విద్యా ప్రమాణం లేదు నాలుగవ విద్యా ప్రమాణము సమకాలీన సామాజిక సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందన అంటే మనకు ఇప్పుడు వస్తున్న సమస్యలపై విద్యార్థులు ఏ విధంగా ప్రతిస్పందించాలి ఈ పాఠ్యాంశంలో ఉన్న అంశాలపై విద్యార్థులు ఏ విధంగా ప్రతిస్పందించాలో మనం క్లాస్ రూమ్లో చర్చలు పెట్టుకోవాలి ఈ నాలుగో విద్యా ప్రమాణం కోసము విద్యార్థులు సమాధానాన్ని రాయాలి అన్నప్పుడు మనకు క్లాస్ రూమ్లు తరగతి గదిలో డిబేట్ పెట్టుకున్నట్లయితే చర్చ పెట్టుకున్నట్లయితే సమాధానాలు విద్యార్థులకు ఈజీగా రావడం జరుగుతూ ఉంటుంది మనకు ఈ సామాజిక సమకాలీన అంశాలపై ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో ఒకసారి చూడండి మీ ప్రాంతంలో ఏ అవసరాల కోసం నీటి కొనుగోలు అమ్మకం జరుగుతుంది దీనిపై ఏమన్నా నియంత్రణ ఉండాలా లేదా చర్చించండి అన్నప్పుడు విద్యార్థులంతా కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క సమాధానం అడగాలి అడిగినప్పుడు విద్యార్థులు మా ప్రాంతంలో నీటిని వాటర్ ప్లాంట్లకు అమ్ముతున్నారు అదేవిధంగా తాగే నీటిని షాపుల్లో కొనుక్కుంటున్నాము మళ్ళీ ఇలా అమ్మడము కొనుక్కోవడం వల్ల ఎవరికి లాభం అవుతుంది విద్యార్థులు విద్యార్థులు ఆలోచించే విధంగా మనం ప్రశ్నించినప్పుడు విద్యార్థులు చెప్తూ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఎవరు కొంటున్నారు ఎవరు అమ్ముతున్నారు అమ్మడం వల్ల కొనడం వల్ల లాభాలు ఎవరికి వస్తున్నాయి ఈ విధంగా మనకు తరగతి గదిలో చర్చ పెట్టుకున్నప్పుడు దీనికి సంబంధించిన సమాధానాలు మొత్తం వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానాలు రాసుకోవచ్చు అదేవిధంగా నీటి లభ్యత రోజు రోజుకి తగ్గిపోతుంది భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి ఇలానే కొనసాగితే దీని ప్రభావం జీవితాలపై ఎలా ఉంటుంది నివారణ చర్యలేవి దీనితో మన బాధ్యత ఏమిటి ఇక్కడ చూడండి ఎక్కువ నీళ్లు తోడేస్తే ఏమవుతుంది పిల్లలు అడిగితే పిల్లలే చెప్తారు తోడేస్తే భవిష్యత్తులో నీళ్లు ఉండవు భవిష్యత్ తరాలకు నీళ్లు దొరకవు భూములు ఎడారుగా మారుతూ ఉన్నాయి అని పిల్లలు చెబుతూ మీరు చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మిత్రులు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ నాలుగవ విద్యా ప్రమాణానికి విద్యార్థులు సమాధానం రాయాలి అంటే ఎక్కువగా తరగతి గదుల్లో చర్చ పెట్టండి ఇక ఐదవ విద్యా ప్రమాణం ఇది పట నైపుణ్యం ఈ పట నైపుణ్యంలో చూసినట్లయితే మనకు మూడు రకాలుగా ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది ఒకటేంటి అంటే పటం ఇచ్చి పటంలో ప్రాంతాలను గుర్తించండి అని అడుగుతాడు రెండవది చూసినట్లయితే మనకు ఏం చేస్తూ ఉంటాడు అంటే పటాన్ని పటం ఇచ్చి పటంలో ఉన్న అంశాలపై ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది పట పఠనము అంటుంటాము ఇక మూడోది చూసినట్లయితే డ్రాయింగ్ ఈ డ్రాయింగ్ అన్నప్పుడు పటాన్ని భారతదేశ పటాన్ని గీయండి అని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మనకు అట్లాస్లో లేదా భారతదేశ పటంలో సింధు నదిని గుర్తించండి నన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ భారతదేశ పటంలో సింధు నది చూసినట్లయితే మనకి ఎక్కడ జన్మిస్తుంది మానసరోవరం దగ్గర కైలాస ప్రాంతాలలోని పర్వతాల్లో జన్మించి టిబెట్ గుండా వాయువ్య దిశగా ప్రయాణించుకుంటూ జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించి అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ల గుండా ప్రవహించుకుంటూ పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ నుంచి అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది సింధు నది అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే పటాలలో గుర్తించండి అన్నప్పుడు ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది నర్మదా నది తపతి నదులను గుర్తించండి లేదా భారతదేశ పటంలో తుంగభద్రా నది ప్రవాహ మార్గాన్ని గుర్తించండి అన్నప్పుడు మనకు ఇక్కడ పటం ఇచ్చారు చూడండి ఈ పటంలో పటం ఇచ్చారు చూడండి ఆ పటంలో చూసినట్లయితే ఇగో ఈ గోదావరి నది ఇక్కడ మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద జన్మించి పశ్చిమ కన్మల్లోని నాసికా త్రయంబకంలో జన్మించి మహారాష్ట్ర గుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గుండా ప్రవహించుకుంటూ బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణానది మహాబలేశ్వరంలో జన్మించి మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో జన్మించి ఇది కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి అందులో కలుస్తుంది అదేవిధంగా తుంగభద్ర నది కర్ణాటకలోని వరాహ పర్వతాల్లో జన్మించి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గుండా ప్రవహించుకుంటూ బంగాళాఖాతంలో కలుస్తుంది ఇగో నర్మదా నది ఇది పశ్చిమంగా ప్రవహిస్తున్న నది ఈ నర్మదా నది చూసినట్లయితే మనకు ఏం చేస్తుంది అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ ప్రాంతంలో జన్మించి అక్కడి నుంచి పశ్చిమంగా ప్రవహించుకుంటూ బంగాళా అరేబియా సముద్రంలో కలుస్తుంది తపతి నది ఇది మహారాష్ట్రలోని ముల్టాయి పర్వతాల్లో జన్మించి మధ్యప్రదేశ్లోని ముల్టాయి పర్వతాల్లో జన్మించి అరేబియా సముద్రంలో కలవడం జరుగుతూ ఉంది ఈ విధంగా మనకు చూసినట్లయితే ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ పటంలో వీటిని గుర్తించము అదేవిధంగా గంగా నదిని భారతదేశ పటంలో గుర్తించండి ఈ గంగా నదిని భారతదేశ పటంలో గుర్తించి ఏ రాష్ట్ర గుండాల ఏ రాష్ట్రాల గుండా వెళుతుందో చూడండి అని ప్రశ్నించినప్పుడు మనకు ఈ గంగా నది రెండు నదుల అలకానంద భగీరథ అలకానందల కలయిక ఇది దేవప్రయాగ వద్ద కలిసి గంగా నదిగా ఏర్పడింది ఇది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ల గుండా ప్రవహించుకుంటూ అరేబియా బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ విధంగా మనకు పఠనైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది ఇక మనకు ఆరవ విద్యా ప్రమాణమైన ఆరవ విద్యా ప్రమాణమైన ప్రశంసా సున్నితత్వం ఆరవ విద్యా ప్రమాణమైన ఆరవ విద్యా ప్రమాణమైన ప్రశంస సున్నితత్వం ఈ ప్రశంసా సున్నితత్వంలో ముఖ్యంగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అంటే లేఖలు రాయండి నినాదాలు రాయండి లేదా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు మనకి భూగోళ శాస్త్రం కాబట్టి లేఖలు లేదా నినాదాలు ఈ నినాదాలు ఏ విధంగా ఉంటాయంటే నీటి వినియోగంలో పొదుపు గురించి చైత ప్రజలను చైతన్యపరచడానికి రెండు నినాదాలు రాయండి అనే ప్రశ్న రావచ్చు అప్పుడు మనం సమాధానాలు ఏ విధంగా ఇస్తాము అంటే ఈ ప్రశంస సున్నితత్వం అనే విద్యా ప్రమాణంలోని ఇది నినాదాలు చూసినట్లయితే ప్రశ్నకు నినాదాలు ఎలా రాయాలి అంటే ఇంటింటా ఇంకుడుగుంత భవిష్యత్తుకు నిచ్చింత నీటిని మిగుల్చు జీవనాన్ని రక్షించు చుక్క నీటి పొదుపు భవిష్యత్తుకు మదుపు మనకు ఈ ఆరవ విద్యా ప్రమాణంలో ఈ విధంగా ప్రశ్నలకు సమాధానాలు రాసుకుంటే సరిపోతుంది ఇంకా మనకు ముఖ్యంగా చూసినట్లయితే స్టూడెంట్స్ మీరు ఇవే ప్రశ్నలు కాకుండా ఈ విధంగా రాయాలి అని చెప్పడానికి కోసమే వీడియో చేయడం జరిగింది కాబట్టి ఇంకా మీ పాఠ్య పుస్తకంలోని అదనపు ప్రశ్నలను చదువుకొని పరీక్షలో వచ్చే ప్రశ్నలకు మంచిగా సమాధానాలు రాయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను